లో సీఎం జగన్మోహన్ రెడ్డి సభ తర్వాత కూడా అందరూ కూడా పోస్టర్లతో కూడా ముందుకు వెళుతూ కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ నుంచి అయితే ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ పొత్తులకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుందో కూడా చూడాలి. మరొక వైపు త్వరలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరి విభజన హామీలకు సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్తున్నారా లేకపోతే వ్యక్తిగత కారణాల గురించి వెళ్తున్నారా అనేది కూడా గత కొద్ది రోజుల్లో తెలియబోతుంది. మరొక అంశం చూస్తే కూడా ఇప్పటికే షర్మిల ఏపీ నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆవిడ జిల్లాల పర్యటన చేపట్టారు. జిల్లాల పర్యటన చేపట్టినప్పుడు కూడా ఆమె చేస్తున్న కామెంట్స్ ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ రైల్వే జోన్ కానీ ఇవన్నింటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు, విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి కూడా వైఎస్ షర్మిల లేఖ రాశారు. మరి ఈ లేఖకు సంబంధించి ఇటు వైసీపీ నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంది, అలాగే నాయకుల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇంకొక అంశం కూడా చూస్తే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా త్వరలో కూడా భేటీ అయిపోయి కూడా ఇప్పటికే 2 సార్లు భేటీ అయ్యారు ఇద్దరు నేతలు. మరొకసారి భేటీ అయ్యి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ కూడా తీసుకోబోతున్నారని ఒక సమాచారం అయితే వస్తుంది. మరొక వైపు ఇటు వైసీపీ నుంచి చూస్తే ఇప్పటికే 4 లిస్టులకు సంబంధించి నేతలందరినీ కూడా ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. మరొకవైపు మార్చిన దాంట్లో కూడా మళ్ళీ మార్పులు జరుగుతున్నాయనే ఒక సమాచారం ఉంటుంది. ఇటు ఒంగోలు నుంచి చూస్తే కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే 4-5 సార్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. మరొకవైపు చూస్తే అక్కడ ఎంపీ స్థానంలో ఉన్న కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. మరి బాలినేని వైసీపీలో ఉంటారా, మరి ఇటువైపు షర్మిల వైపు వస్తారన్నది కూడా ఒక క్లారిటీ రావాలి. మరొకవైపు షర్మిల చేస్తున్న వ్యాఖ్యల్ని అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సొంత అన్నపై కూడా షర్మిల జిల్లాల పర్యటనలో కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈరోజు మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు, అలాగే జనసేన నాయకురాలు కిరణ్ ప్రసాద్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి అందరికీ. ముందుగా అంకమరావు గారు నమస్తే. నమస్తే. అంకమరావు గారు, చూస్తున్నాం రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో. త్వరలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. గత నిన్నటి నుంచి చూస్తున్నాం భీమిల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సభ పెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు వైసీపీ నుంచి చూస్తే సిద్ధం అంటూ సభ పెట్టారు, జనసేన నుంచి కూడా మేము సిద్ధమని, టీడీపీ నుంచి చూస్తే కూడా సంసిద్ధం అంటున్నారు, బీజేపీ నుంచి చూస్తే ఎలాంటి క్లారిటీ లేదు, నాయకులందరూ కూడా స్లోగన్స్తో ముందుకు వెళుతున్నారు. ఇంకొక అంశం ఇక్కడ ఎన్డీఏ ఇండియా కూటమి కూడా సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా మొన్న ఎన్డీఏలో చేరారు. ఎలాంటి అంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ముందుగా అమ్మ మీకు, మహా న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి, అలాగే ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి రవికుమార్ గారికి, కిరణ్ ప్రసాద్ గారికి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి ముందుగా నా నమస్కారం. మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న పరిస్థితులు చూసుకుంటా ఉంటే ఇండియా కూటమా ఎన్డీఏ అనే దాని మీద ఈరోజు వాళ్ళ సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి ఎన్డీఏ బలపడతా ఉంది, అలాగే ఇండియా కూటమి మరి ఈరోజు కొంతమంది వైదొలుగుతూ ఉన్నారు, వాళ్ళ లోకలోకలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అది దేశవ్యాప్తంగా కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఇండియా కూటమికి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది ఎన్డీఏకి కలిసి వచ్చే అంశం. ఇక మన రాష్ట్రానికి వచ్చేతలకి ఇక్కడున్న పరిస్థితులు కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే, మీరన్నట్టు మన భీమిలీ సభతోటి వాళ్ళు సిద్ధమని బయలుదేరినా, అంతకుముందు నుంచే తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని చెప్పని ప్రజల మధ్యకి వెళ్తూ, ఈ 4.5 సంవత్సరాల అంటే 4 సంవత్సరాల 8 నెలల కాలపరిమితిలో ఏమేమి జరుగుతుంది రాష్ట్రానికి, మేలు జరిగిందా కీడు జరిగిందా అని వివరించే క్రమంలో ఆయన దూకుడుగా ముందుకు వెళ్తానే ఉన్నాడు. మన ఒక విషయంలో ప్రజలు ఏం చేశారు, ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద ఒక అవగాహన కనుక వచ్చి ఉన్నట్టయితే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటని చెప్పని ఆయన వివరించే ప్రయత్నం చేస్తానే ఉన్నారు. ఆయన ఏ అబద్ధాలతోటి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు, ఏమేమి జరిగినాయి, చెప్పినవన్నీ అబద్ధాలే కదా అనే విషయంలో మాత్రం చెప్పడంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు ప్రజలకు వివరించే దాంట్లో మాత్రం విజయవంతమయ్యారు. ముఖ్యంగా లోకేష్ బాబు అనే వ్యక్తి యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు బాగా చేరువ అయ్యారు. ముఖ్యంగా ఎందుకంటున్నానంటే ఇది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉంటూ కళాశాలలకి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేసి విద్యార్థులను బాగా రెచ్చగొట్టి ఈ ప్రభుత్వంలో వీళ్ళందరికీ అన్యాయం జరిగిపోతూ ఉంది, ఉద్యోగ కల్పన లేదు, పరిశ్రమలు రావటం లేదు, ముఖ్యంగా మనందరికీ జీవన
ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయట్లేదు, అలాగే ప్రత్యేక హోదా తీసుకురావడంలో తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టేసి ఆయన లబ్ధి పొందడం కూడా జరిగింది. ప్రజలు కూడా నమ్మారు, అట్లాగే విద్యార్థిని విద్యార్థులు కూడా నమ్మారు. ఆ నమ్మిన క్రమంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మంచి పనుల గురించి వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అది వాళ్ళ యొక్క వైఫల్యం. ఆ క్రమంలో యువగడం పాదయాత్ర ద్వారా బయలుదేరినటువంటి లోకేష్ బాబు ప్రతి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, వచ్చిన పరిశ్రమల గురించి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి ఎలుగెత్తి చాటంలో విజయవంతం అవటం వల్ల యువత మళ్ళీ తిరిగి పునరాలోచనలో పడి ఈరోజు నిజమే కదా వీళ్ళు చెప్పింది, అబద్ధాల పునాదుల మీద వాళ్ళు వచ్చారు కాబట్టి మనం నమ్మి మోసపోయాము, మన భవిష్యత్తే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా అగమ్య గోచరమైందనే ఉద్దేశంతో ఈరోజు యువత మొత్తం మళ్ళీ తిరిగి ఎక్కువ శాతం లోకేష్ బాబు పుణ్యమాని తెలుగుదేశం పార్టీకి మారారు, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు తండ్రి కొడుకులు చేస్తున్న దాడే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న పరిణామంలో వీళ్ళకి తోడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చి వాళ్ళతో కలిసి ఒక కూటమిగా ఏర్పడేసి ఆయన కూడా ఇద్దరు కలిసి ముందుకెళ్లే క్రమంలో ఉన్నారు. నిన్నటిదాకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఒక ఎత్తు, 2023 ఫిబ్రవరి నాడే ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఏంటని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారమ్మా. అప్పుడు దాకా ఓ రకమైన భయంతో ఈ ఎందుకులే మనకి ఈ ప్రభుత్వంతో ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశంతో ప్రజలు మౌనంగా భరించిన మాట మాత్రం వాస్తవమే. కానీ 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పగలిగారు. 108 నియోజకవర్గాల్లో 3 శాసనమండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీని మంచి ఆధిక్యతతో గెలిపించి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పగలిగారు. అయినా సరే ఈ ప్రభుత్వం మేల్కొనలా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ పొత్తుల భాగం ఏంటి, పొత్తుల యొక్క ఆలోచన ఏంటి, ఎవరెవరు ముందుకెళ్తారు, ప్రజల యొక్క ఆలోచన ప్రకారం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకెళ్తూనే ఉంది. కానీ జనసేన వచ్చేతలకి మేము ఇంకా ఎన్డీఏలో ఉన్నాం, వాళ్ళు కూడా వస్తే మంచిదనే ఆలోచనలు జనసేన పార్టీ ఉన్నమాట వాస్తవమే. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతాయి, పవన్ కళ్యాణ్ గారు తిరిగి వాళ్ళతో కలిసి మాట్లాడి మరి 3 కలిసి ముందుకెళ్తారా లేకపోతే 2 కలిసి ముందుకెళ్తారా అనేది ఇదిమిద్దంగా ఇంకా చర్చల్లోనే ఉంది. ఒకటి మాత్రం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజానైక్యం యొక్క ఆలోచన మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. వీళ్ళిద్దరం మైత్రికి అఖండ విజయం చేకూర్చే కార్యక్రమం నిస్సందేహంగా జరుగుతుంది, అలాంటి సందేహం అయితే మాత్రం లేదు. ఈరోజు ప్రజల ఆలోచనల విధానంలో మార్పు వచ్చింది, వాళ్ళ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అభివృద్ధి ఎట్లా ఉంది గతంలో, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో ఏమేం చేశారు, ఎందుకు ఇలా ఉంది, ప్రశ్నించే వాళ్ళ మీద ఈ దాడులు ఏంటి, ప్రజల గొంతు నొక్కటం ఏంటి, అభివృద్ధి అనేది కనుమరుగైపోయి అవినీతి ఇలా పెరిగిపోవడానికి కారణం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు ఈరోజు చర్చించుకుంటున్నారు, దానివల్లే మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళే విధానం చూసుకున్న తర్వాత ఒక విషయం ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదో కొత్త మనిషి కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 15వ సంవత్సరం పూర్తి కాబోతుంది ప్రతిపక్ష నేతగా. కొత్తగా ఆయన చూడాల్సింది కానీ ఆయన గురించి వినాల్సింది ఏమీ లేదు. పేరిగ్గన్న చిత్ర కథానాయకుడు కాదు, అలాగే రామారావు గారిలాగా వాగ్దాటి ఉన్న వ్యక్తి కాదు. కానీ ఈరోజు తండోపతండాలుగా జనం వచ్చి ఆయన చెప్పేది వింటున్నారు అంటే ఆయన చెప్పే దాంట్లో విషయం ఉంది, మన కోసమే చెబుతున్నాడు, ఆయన వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనకు వచ్చిన మాట మాత్రం వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చేసింది. ఈ మైత్రి బంధం ఇలాగే కొనసాగి ముందుకెళ్ళి మంచి ఆధిక్యతతోటి, అంటే ఇప్పుడు ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎవరు సహకరిస్తున్నారు వాళ్ళందరం శత్రువులుగానే భావిస్తున్నారు, ఎవరైతే వాళ్ళకి మిత్రులు ఉన్నారో వాళ్ళందరం కూడా శత్రువులుగానే భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే తిరిగి 2014 చేసిన పొరపాటు చేయకూడదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి రాకూడదనే కొత్త నిశ్చయంతో ప్రజలైతే ఉన్నారమ్మా. 2014 అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 67 స్థానాలు ఇచ్చినందువల్లే 2019 తిరిగి అధికారంలో రావడం జరిగింది వాళ్ళు. కాబట్టి అలాంటి పొరపాటు ఇప్పుడు 2024 చేయడానికి ప్రజలైతే ఇష్టంగా లేరు. ప్రతిపక్ష హోదా ఇస్తే పెట్టుబడులు రావేమో, మళ్ళీ వీళ్ళు అధికారంలో వస్తారని భయంతో పరిశ్రమలు రావేమో, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందేమనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా తీసుకొచ్చే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇక ఈరోజు మీరు అన్నట్టు అభ్యర్థుల యొక్క విషయాలకు వచ్చి తల్లి ఇప్పుడున్న ప్రభుత్వం మరి 4 విడతలుగా మార్చడం కూడా జరుగుతుంది అభ్యర్థుల్ని.
ఆ పరిశీలనలో చూసుకున్నా కూడా ఒక సామాజిక వర్గం జోలికి పెద్దగా వెళ్లకుండా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలను చెప్పుకునే వాళ్ళ స్థానభ్రంశం చేస్తూ వాళ్ళతోటి చెడు కూడా ఆడుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి అవన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు ఇప్పటి వరకు నిన్నదాకా వాళ్ళు మేము 175 స్థానాలు గెలుస్తామనుకున్న వ్యక్తులు ఈరోజు 25 లోక్సభ సభ్యులను తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉన్నారు. వీళ్ళేమో మీ ప్రతిపక్షాలేమో వాళ్ళ వ్యూహాత్మకంగా అంటే ఇద్దరు మైత్రి బంధంలో ఉన్నారు కాబట్టి ముందు వెనక చూసుకుంటూ అభ్యర్థుల బలబలాలని విజయావకాశాలను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వడపోత వేసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాల వారు ప్రాంతాల వారు కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్న తర్వాత వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ తలరాత అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళకున్న ఏకైక ఆయుధం ఓటనే దాని మీద దాన్ని ప్రయోగించేసి మంచికి ఉపయోగిస్తారని చెప్తే నేను భావిస్తున్నాను. రైట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి.